హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్వో యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ గ్యాడ్జెట్ని ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేసి దాని గురించి ఒక చిన్న రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. డిఫరెంట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ లాక్ అనేది ఫింగర్ ప్రింట్ సహాయంతో ఓపెన్ అవుతుంది. సో చూడొచ్చు ఇలాగా. అంతేకాకుండా మొబైల్తో కూడా మనం అన్లాక్ చేయొచ్చు. అయితే దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు అందించబోతున్నాను. సో వీలైనంత వరకు అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి కంపల్సరీ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. సో ఇదే ఫ్రెండ్స్ ఆ లాక్ ఉన్న బాక్స్. సో చూడడానికి మనకు టోటల్గా బ్లాక్ కలర్ బాక్స్లో అయితే రావడం జరుగుతుంది. చాలా చిన్నగా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 3000 రూపీస్. నేనైతే బ్యాంగ్వుడ్లో బుక్ చేసి తెప్పించాను. ఒకవేళ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఆర్డర్ చేయాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ముందుగా అయితే మనం బాక్స్ ఓపెన్ చేసి లాక్తో పాటు ఏమేమి కంటెంట్ వస్తుందో చూద్దాం. సో ఇక్కడ మనం బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకు టాప్లోనే ఇన్స్ట్రక్షన్స్ అని ఒక యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో మనం ఈ లాక్ని ఎలా యూజ్ చేయాలి అన్న దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. సో చూడొచ్చు ఇక్కడ. సో దీని తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనకు లాక్ ఇలా ఉంటుంది. సో చూడొచ్చు లాక్ కూడా మనకు చాలా చిన్నగా కాంపాక్ట్గా ఉంటుంది. టోటల్గా ఐరన్ బిల్డ్ క్వాలిటీ. సో బ్లూ కలర్ సర్కిల్లో మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం మన ఫింగర్ ప్రింట్ని ఉంచేసి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడొచ్చు. అలాగే కింద మనకు మైక్రో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. సో దీని సహాయంతో దీన్ని ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సో నేను చూసిన దాని ప్రకారం అయితే మనం దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే నియర్లీ 1.5 మంత్ వరకు యూజ్ చేయొచ్చు. 1000 టైమ్స్ అన్లాక్ చేయొచ్చు అని నేనైతే రివ్యూస్లో చూశాను. సో ముందుగా అయితే మనం దీన్ని పక్కన పెట్టేసి ఇంకా మనకు బాక్స్లో ఏమేమి కంటెంట్ ఉందో చూద్దాం. సో తర్వాత బాక్స్లో మనకు ఛార్జ్ చేయడానికి మైక్రో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కనిపిస్తుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా బాక్స్లో ఇటువంటి బార్ కోడ్స్ అనేవి కనిపిస్తాయి. మేబీ వీటిని స్కాన్ చేసేసి మనం లాక్తో మొబైల్ని పేర్ చేయాల్సి ఉంటుందేమో. సో చూద్దాం తర్వాత టోటల్గా ఆన్ చేసి సెటప్ చేసి. సో ఇక మనకు బాక్స్లో వచ్చే కంటెంట్ అయితే ఇది. ఇక మనం ఫైనల్గా లాక్ విషయానికి వచ్చినట్లయితే, సో చూడొచ్చు నిజంగా చాలా చిన్నగా కాస్త వెయిట్ అయితే ఉంది. సో ముందుగా అయితే మనం దీన్ని లాక్ చేయడానికి మొబైల్తో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇందుకోసం మనకు యూజర్ మాన్యువల్లో ఇచ్చిన విధంగా ఇక్కడ మనం ఈ బార్ కోడ్ని స్కాన్ చేయాలి. లేకపోతే ఈ అప్లికేషన్ ఉంది కదా, ఓకే లాక్ అని ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా అయితే నేను ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేస్తాను. సో అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో తర్వాత మనం ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసేసి ఈ విధంగా టోటల్గా పర్మిషన్స్ అన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఎనేబుల్ చేసిన తర్వాత చూద్దాం, ఇక్కడ మనకు సైన్ ఇన్ అవ్వమంటుంది. సో అంతకంటే ముందు మనం ఇందులో అకౌంట్ లేదు కాబట్టి రిజిస్టర్ అవ్వాలి. సో ఇక్కడ మనం ఈమెయిల్, వెరిఫికేషన్ కోడ్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా నేనైతే దీన్ని సెటప్ చేస్తాను. సెటప్ చేసి దీని ఇంటర్ఫేస్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో నేనైతే టోటల్గా రిజిస్టర్ అయ్యాను. సో రిజిస్టర్ అవ్వడానికి మనం ముందుగా మన జీమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. తర్వాత దాని కిందే మనకు సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మన జీమెయిల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసేసి మనం కింద ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో వాటిని అన్నింటిని మీరు ఖచ్చితంగా ఎక్కడో చోట నోట్ చేసి అయితే ఉంచుకోండి. సో ఇప్పుడు మనం ఈ లాక్ని మొబైల్తో పేర్ చేయాలి. సో మీరు టాప్లో గమనించినట్లయితే మనకు ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయాలి. ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్కాన్ క్యూఆర్ కోడ్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మనకు బాక్స్లో లాస్ట్లో ఇచ్చారు కదా బార్ కోడ్స్ అనేవి, సో వీటిని స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్కి అయితే మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఓఎస్కి అయితే మనకు ఐఓఎస్కి అయితే రైట్ సైడ్ ఉంటుంది. సో మనం లెఫ్ట్ సైడ్ ఉన్న బార్ కోడ్ని మొబైల్తో స్కాన్ చేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను స్కాన్ చేస్తున్నాను. సో చూడొచ్చు మనం కాస్త క్లియర్గా అయితే స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లోడింగ్ అని వస్తుంది. సో లోడింగ్ అని వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు చేంజ్ లాక్ నేమ్ అని ఉంది. సో ఇక్కడ మనం మన నేమ్ ఇచ్చుకోవచ్చు, లేకుంటే మీ ఇష్టం ఏదైనా సరే ఇచ్చుకోవచ్చు. సో నేనైతే నా నేమ్ ఇచ్చాను. సో దీని తర్వాత కన్ఫర్మ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో దీని తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు మన నేమ్ అనేది కనిపిస్తుంది. సో సింపుల్గా మన నేమ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మొబైల్తో ఒకవేళ ఈ లాక్ని అన్లాక్ చేయాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ అన్లాక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనెక్టింగ్ అని వస్తుంది. సో చూద్దాం ఇది ఈ లాక్ అనేది మనకు అన్లాక్ అవుతుందా లేదా అనేది. సో చూడొచ్చు ఇక్కడ మనకు కన్ఫర్మ్ చేయమంటుంది. సో వన్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత లోడింగ్ అని వస్తుంది. సో లోడింగ్ అయిపోయిన తర్వాత సో చూడొచ్చు లాక్ అనేది ఓపెన్ అయ్యింది. నేను సింపుల్గా అన్లాక్ మీద క్లిక్ చేస్తాను. సో లాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూడొచ్చు మనకు చాలా యాక్యురేట్గా అయితే ఇది ఓపెన్ అవుతుంది. సో చూడొచ్చు ఇలాగా. సో ఇలాగా మీరు మొబైల్ని యూజ్ చేసి లాక్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇక తర్వాత మనకు మెయిన్గా కావాల్సింది ఫింగర్ ప్రింట్. సో ఇప్పుడైతే నేను ఫింగర్ ప్రింట్ని సెట్ చేస్తాను. సో ఇందుకోసం మనం చేయాల్సింది ఏంటి అంటే, మనకు ఈ అప్లికేషన్లో కింద ఫింగర్ ప్రింట్ స్కానింగ్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకు టాప్లో రిజిస్టర్ ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయాలి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం లాక్ మీద, సో చూస్తున్నారు కదా ఈ విధంగా క్లిక్ చేయమంటుంది. సో ఇలాగా మనం ఫింగర్ ప్రింట్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫంగ్ ఆ జాన్ పులేసు ఫంగ్ ఆ జాన్ లేచి సు కసా కసై సు ఫువర్.
సో చూస్తున్నారు కదా టోటల్ గా సెట్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను టోటల్ గా ఫింగర్ ప్రింట్ అనేది సెట్ చేసేసాను. సో చూద్దాం ఇది ఎంత ఫాస్ట్ గా యాక్సెస్ చేసి ఓపెన్ చేస్తుందో ఫింగర్ ప్రింట్ని. సో చూడొచ్చు చాలా ఫాస్ట్గా అయితే మనకు యాక్సెస్ అవుతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ లాక్ అనేది. సో మీరు ఎక్కడైనా సరే వెళ్ళేటప్పుడు లాక్స్ లేకుండా ఎక్కడైనా సరే లాక్స్ మర్చిపోతూ ఉంటే అటువంటి ప్రతి ఒక్కరికి ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాక్ అనేది. ఒకవేళ మీరు మొబైల్ నుంచి అన్లాక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే మీ ఫింగర్ ప్రింట్ని ఇలా ఉంచేసి కూడా మీరు అన్లాక్ చేసుకోవడానికి ఈ లాక్ నిజంగా సూపర్బ్ అని చెప్పొచ్చు. ఇక తర్వాత ఈ లాక్ వచ్చేసి మనకు వాటర్ రెసిస్టెంట్. సో దీని మీద ఒకవేళ వాటర్ పడినా కూడా ఇది మనకు ప్రాపర్గా వర్క్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ దగ్గర మీరు ఏదైనా సరే క్లాత్తో క్లీన్ చేసిన తర్వాతనే ఇది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఆ స్కానర్ మీద వాటర్ పడితే మాత్రం ఇది సరిగ్గా వర్క్ అవ్వదు. సో ఇప్పుడైతే ఈ లాక్ని నేను ఒక డోర్కి సెట్ చేస్తాను, అలాగే మొబైల్తో అన్లాక్ చేయడానికి ట్రై చేస్తాను, నా ఫింగర్ ప్రింట్ కూడా అన్లాక్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ముందుగా నేను లాక్ని డోర్కి అనేది సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత మొబైల్ అప్లికేషన్ త్రూ లాక్ అనేది అన్లాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో చూడొచ్చు ప్రాపర్గా లాక్ అనేది అన్లాక్ అవుతుంది. సేమ్ ఇలానే నేను నా ఫింగర్ ప్రింట్ని యూస్ చేసి కూడా అన్లాక్ చేస్తున్నాను. సో చూడొచ్చు మనకు ప్రాపర్గా లాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలాగా మీరు దీన్ని ఎక్కడికి కావాలంటే అక్కడ చాలా ఈజీగా అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులో మనకు మైక్రో యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సో దీంట్లో మనం ఛార్జర్ అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఒక ఛార్జర్ని కనెక్ట్ చేస్తాను. సో ఇది మనకు ప్రాపర్గా ఛార్జింగ్ అనేది అవుతుందా లేదా అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడైతే నేను మైక్రో యూఎస్బీ ఛార్జింగ్ కేబుల్తో ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. సో వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెడ్ కలర్ లైట్ అనేది వెలగడం స్టార్ట్ అవుతుంది. సో దీనికి అర్థం ఏంటి అంటే ఇది మనకు ఛార్జ్ అవుతుందని అర్థం. ఇక తర్వాత ఈ అప్లికేషన్లో మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ కూడా ఉంది. అదేంటి అంటే ఈ లాక్ని మనం ఎన్నిసార్లు లాక్ చేసాం, ఎన్నిసార్లు అన్లాక్ చేశామన్న టైం డేట్ క్లియర్గా ఇక్కడ మనకు స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఇందుకోసం మీరు ఇక్కడ యూసేజ్ రికార్డ్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు టోటల్గా డేట్ టైంతో సహా ఇక్కడ మీకు కనిపించడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక యూనిక్ గ్యాడ్జెట్ అని నా ఉద్దేశం. సో మీరు గనక వైర్లెస్లీ యూజ్ చేయాలి లాక్స్ అని అనుకుంటే మాత్రం ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఒకవేళ మీరు చెక్ చేయాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. సో ఈ వీడియోలో నేను మీకు చాలా యూజ్ అయ్యే ఒక ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందించాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కంపల్సరీ వీడియోని ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద కనిపిస్తున్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.